రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఎవరి ఒత్తిళ్లకు తలగకుండా వికేంద్రీకరణ బిల్లు, సిఆర్డీఏ రద్దు బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపినందుకు శాసనమండలి చైర్మన్ మహమ్మద్ షరీఫ్ ను తెలుగుదేశం పార్టీ యువజన యువత విభాగం ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. షరీఫ్ గారు తీసుకున్న నిర్ణయం భావితరాలకు చాలా స్ఫూర్తిదాయకం. ఎందుకంటే ఈరోజు అమరావతి రైతుల త్యాగాన్ని వృధా కాకుండా శాసనమండలిలో ఆయన తీసుకున్న ధైర్యమైన సాహసమత నిర్ణయానికి తెలుగు యువత మైనారిటీ నాయకులు ఆయన పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఆయన వయసుకు కూడా గౌరవకుండా ఈ రాష్ట్ర మంత్రులు ఆయన పొడిని చుట్టుముట్టి ఆయన నానా దుర్భుషులాడి కులాన్ని చూసినా కూడా ఆయన ఏమాత్రం వనకుండా వెనకుండా ఈరోజు 71C రూల్ని పాస్ చేసి అమరావతిని పాటలాగా నిలిచేయడం చాలా ఆనందదాయకం. అటువంటి చర్యలు మంత్రులు ఆయన నానా దుర్భుషులాడిన ఏమాత్రం చెల్లించకుండా ఈ వయసులో కూడా ఆయన చాలా ధైర్యంగా ఒక నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలకు మంచి జరిగే నిర్ణయాన్ని తీసుకొని 71C రూల్ని పాస్ చేసి ఈరోజు వాళ్ళని తాత్కాలికంగా ఈ రాజధాని నిర్ణయాన్ని